రైట్లో ఉన్నవాడే సార్ వాళ్ళని షూట్ చేసి చంపింది. పక్కన ఉన్నవాడు లాలాపేట స్టేషన్లో పీసీ సార్. కన్ఫర్మ్గా తెలుసా? తెలుసు సార్. శివ బండి తీ. భవానీ లైన్లో ఉన్నాడు బా, మాట్లాడు. హలో. రే బచ్చా, నువ్వెవరో నాకు బాగా తెలుసు. నీళ్ళవ్వరి ఇప్పుడు నా దగ్గర ఉంది, వెంటనే నువ్వు కాటన్ మిల్ కూడా ఉన్నా. వస్తున్నా. ఓకేనా అన్న? వెంటనే రమ్మంటున్నాడు, వెళ్ళొద్దామా? సూపర్ బా. రే, పోయినసారిలా నాన్సెన్స్ బేరం ఉండకూడదు, దీన్ని కరెక్ట్గా మాట్లాడుకోవాలి. అయిపోద్ది, తీసు ఇదిగో. గొడవకొచ్చినట్టే ఫోజ్ ఇస్తున్నారు. రారా పోలీసు, మా మల్లిని చంపింది నువ్వేనన్న తెలియదు అనుకుంటున్నావా? అన్నా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మేము షేర్ మాట్లాడాలని చంపింది నేనే. ఇది ఎప్పుడు బాగా జరిగింది? మల్లిని మాత్రమే కాదు, కత్తి రాజేందర్ని చంపింది నేనే. ఇప్పుడు నిన్ను లేపేయడానికి వచ్చాను. కమిషనర్ ఆఫ్ పోలీస్. అర్థం కాలే, ఐఎమ్ జై సూర్య, అస్సిం కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్. ఇది అండర్ కవర్ ఆపరేషన్ ఆల్బర్ట్ కోసం. మన పబ్లిక్ ని టచ్ చేస్తేనే వదిలిపెట్టం. వీడు పోలీస్ని టచ్ చేశాడు, వదిలిపెడతాము సార్. అందుకే అందరినీ నడి రోడ్డు మీద కాల్చి చంపాను. ఈ లోకంలో ఎవరిని చంపినా చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక పోలీసుని చంపి ఎవరు ప్రాణాలతో బతకలేరు సార్. ఇకపై మన రాష్ట్రంలో ఉన్న రౌడీలు గుండాలందరూ పోలీస్ జోలికి రావడానికి భయపడాలి. పబ్లిక్ కి మన మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువగా రౌడీలకి మన మీద భయం ఉండాలి సార్. అప్పుడు చెప్పుకుందాం మన పోలీసుని. నేను ఇప్పుడే ఇక్కడే లేపేసి మన సిటీలో జరుగుతున్న క్రైమ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నన్ను వేసేస్తే అంతా అయిపోతుంది అనుకున్నావా? ఇకపోయినా జరుగుతాయి, జరిపిస్తాడు. చావు ఎదురుపడేసరికి భయాన్ని పరిచయం చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టు ఇంకోటి ఉంటే వాడు ఎవడైనా సరే వాడి చావు నా చేతిలోనేరా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.